మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. స్త్రీలు ఎవరైతే జుట్టును పడేస్తూ ఉన్నారో లేదా అమ్మేసుకుంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ వీడియోను చూడాలి. స్త్రీలందరూ కూడా అందమైన పొడవాటి జుట్టును కావాలని కోరుకుంటూ ఆశపడుతూ ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల స్త్రీలకు ఉన్న జుట్టు ఊడిపోతూ ఉంటుందని, అలా ఊడిపోయిన జుట్టును కొందరు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు, మరికొందరు డస్ట్బిన్లో వేస్తారు, ఇంకొంతమంది అయితే ఆ జుట్టును పొదుపు చేసి అమ్మి వంటగదిలోని పాత్రలను కొనుక్కుంటూ ఉంటారు. అయితే జుట్టును ఎక్కడ పడితే అక్కడ పడేసేవారు, అమ్మేసేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన సనాతన ధర్మంలో స్త్రీల గురించి, స్త్రీ ధరించే వస్తువుల గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. అందులో స్త్రీలు తమ జుట్టు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను కూడా తెలియజేయబడ్డాయి. స్త్రీలు ఎవరైతే జుట్టును ఎక్కడ పడితే అక్కడ పడేయటం చేస్తారో లేదా అమ్మటం వంటివి చేస్తారో, ఆ స్త్రీలు కోరి కష్టాలను తెచ్చుకున్న వారవుతారని సనాతన ధర్మంలో చెప్పబడింది. అంతేకాదు, స్త్రీలు ఇప్పటికీ జుట్టు విషయంలో చేయకూడని కొన్ని తప్పు పనులను చేస్తూ ఉన్నారు. అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటితో పాటు జుట్టును పడేసిన, అమ్మేసిన ఏం జరుగుతుందో ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడవారు జుట్టు విషయంలో చేసే తప్పుల వల్ల లక్ష్మీ అనుగ్రహాన్ని కోల్పోతారు. ఏ స్త్రీ అయితే ఇంట్లో జుట్టు విరబూసుకుని తిరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు. అంతేకాదు, స్త్రీలు ఏ రోజుల్లో పడితే ఆ రోజుల్లో తలకు స్నానం కూడా చేయటం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. స్త్రీలు అతి ముఖ్యంగా మంగళవారము మరియు శుక్రవారం తలస్నానం చేయకూడదు. తప్పనిసరి పరిస్థితులు వస్తే అప్పుడే చేయాలి, కానీ కారణం లేకుండా శుక్రవారము మరియు మంగళవారాలలో స్త్రీలు తలస్నానం చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. అయితే స్త్రీలు సోమవారం రోజున తలస్నానం చేస్తే నిత్య సౌభాగ్యం లభిస్తుంది. ఆ తలస్నానం కూడా పరగడుపున చేయాలి, ఏమీ తినకుండా చేయాలి, అప్పుడే నిత్య సౌభాగ్యం లభిస్తుందని పెద్దల మాట. బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గురువారము మరియు శనివారాలలో స్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. స్త్రీలు మంగళ మరియు శుక్రవారాలలో తలస్నానం చేయకూడదు. దానితో పాటు హెయిర్ కట్ వంటివి కూడా చేసుకోకూడదు. అలాగే అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి తిథులలో కూడా తలస్నానం చేయకూడదు. అంటే షాంపూ, కుంకుడికాయలతో తలకు స్నానం చేయకుండా మామూలుగా తలస్నానం చేస్తే సరిపోతుంది. అంటే తలపై నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అలాగే కొంతమంది పెళ్ళైన స్త్రీలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గుండు చేయించుకుంటూ ఉంటారు. స్త్రీలు తప్పనిసరి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే గుండు చేయించుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే స్త్రీకి అందమైనది జుట్టు కాబట్టి. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు తలదువ్వి జడవేసుకుని పువ్వులను ధరిస్తుందో ఆ స్త్రీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. భరించలేని కష్టాలు వచ్చినప్పుడు, గత్యంతరం లేనప్పుడు మాత్రమే భర్త అనుమతి తీసుకుని దేవతలకు క్షమాపణలు చెప్పి తలనీలాలను సమర్పించాలి. అలా కాకుండా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ తలనీలాలను ఇస్తూ ఉంటారు కొందరు స్త్రీలు. మరికొందరేమో జుట్టు బాగా పెరిగిపోతుంది అని పదే పదే గుండు చేయించుకుంటూ ఉంటారు, జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా జుట్టును తరచుగా కట్ చేసే వారి దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదు. కాబట్టి కారణం లేకుండా ఆడవారు పదే పదే హెయిర్ను కట్ చేయటం వంటివి చేయకండి. అలాగే పుణ్యక్షేత్రాల దర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా తలనీలాలు ఇవ్వకండి. ముత్తైదు అయిన స్త్రీ తలనీలాలు ఇవ్వకండి. 3 కత్తెర్లు ఇస్తే సరిపోతుంది. మీకు ఏదైనా తీరని సమస్య ఉంది, లేదా తీరని కోరిక ఉంది, లేదా మీకు తెలియకుండా మొక్కుకున్నారు అని అనుకుంటే అప్పుడు తలనీలాలను ఇవ్వండి. కానీ ఇతరులకు మీరు పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళాం అని తెలియడానికి తలనీలాలను ఇవ్వకండి. పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఇక ప్రతిరోజు ఆడవారు జుట్టును దువ్వుకుంటూ ఉంటారు. అలా దువ్వినప్పుడు కొంచెం జుట్టు ఊడుతుంది. అలా ఊడిన జుట్టు ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ గోడవతల గిరాటేయటమో ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే జుట్టు దువ్వే ముందు ఇంటి బయటకు వచ్చి జుట్టు దువ్వుకోవాలి. కొంతమంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే జుట్టును దువ్వుతూ ఉంటారు. అలా దువ్వినప్పుడు కొంచెం హెయిర్ దువ్వెనలో ఉండిపోతుంది, మిగిలిన హెయిర్ అంతా కూడా నేలపై పడుతుంది.
అలా ఇంట్లో జుట్టు పెరిగిపోతుంది. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తల వెంట్రుకలు ఉంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా తల దువ్విన ఇంటి బయటకు వచ్చి జుట్టును దువ్వుకోవాలి. అలా అని సింహద్వారానికి ఎదురుగా నిలబడి ఎప్పుడూ కూడా తలను దువ్వకండి. సూర్యాస్తమయ సమయంలో అంటే 5:30 నుండి 7 వరకు తలను దువ్వకూడదు. పిల్లలకు కూడా జడ వేయకూడదు. గుమ్మంపై కూర్చొని లేదా గుమ్మానికి అడ్డంగా కూర్చొని జడ వేయకూడదు. ఇతరులకు వేయకూడదు. ఇక రాలిన వెంట్రుకలను, దువ్వెన నుండి తీసిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. డస్ట్బిన్లో వేయండి. డస్ట్బిన్లో వేసినప్పుడు ఆ రాలిన జుట్టుపై ఉమ్మండి. రాలిన జుట్టుపై ఉమ్ము వేయటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఒకవేళ మీరు మీ జుట్టు బయటపడేయటం చేస్తే ఆ జుట్టు పొరపాటున ఎవరి కాలి కింద అయినా సరే పడితే వారికి దరిద్రం చుట్టుకుంటుంది. ఒకవేళ ఆ జుట్టు ఏ క్షుద్ర పూజలు చేసే వారికే దొరికితే మీకే దరిద్రం పడుతుంది. ఇతరులకు మీరు జుట్టును అమ్మినా సరే ఆ జుట్టుపై ఉమ్మండి. కొంచెం కొంచెం జుట్టును పొదుపు చేసిన ప్రతిసారి ఆ జుట్టుపై ఉమ్మి కవర్లో పెట్టండి. ఆ తర్వాత అమ్ముకోండి. జుట్టును ఎప్పుడు దువ్వినా ఒక చోట కూర్చుని దువ్వాలి. అలాగే రాలిన జుట్టును కూడా చాలా జాగ్రత్తగా బయటపడేయాలి. అదే కూడా ఉమ్మి బయటపడేయాలి. అటు ఇటు తిరుగుతూ జడ వేసుకోవటం వల్ల మీ ఇంట్లో చెడు పెరిగిపోతుంది. రాలిన వెంట్రుకలు వంట చేసిన పదార్థాలలో కూడా పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఆడవారు జుట్టు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీకు మీ కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది. చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీయటం అనేది హిందూ సాంప్రదాయంలో ఉంది. హిందువులందరూ ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తూ ఉన్నారు. అయితే చిన్నారులకు పుట్టు వెంట్రుకలను ఎందుకు తీస్తారు, ఎప్పుడు తీస్తారు, దానివల్ల ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయి అన్న వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుట్టిన ప్రతి వ్యక్తి తలపై ఎంతో కొంత వెంట్రుకలతో జన్మిస్తారు. శిశువుకు ఉండే తల వెంట్రుకలలో పూర్వజన్మకు సంబంధించిన విషయ వాసనలు ఉంటాయి. వాటి తాలూకు పాపకర్మలు శిశువు తలను అంటిపెట్టుకొని ఉంటాయి. వీటిని తొలగించాలనే ఉద్దేశంతోనే శిశువులకు చిన్న వయసులోనే కేశఖండన చేయించాలని శాస్త్రం చెప్తోంది. పిల్లలకు 1వ సంవత్సరంలో కానీ 3వ సంవత్సరంలో కానీ ఈ సంస్కారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వరకు ఏడాదికి ఒక్కసారి వెంట్రుకలను తీయాలని కూడా కొందరు పండితులు చెప్తూ ఉన్నారు. అయితే పుట్టు వెంట్రుకలను దాదాపుగా చాలామంది పూర్తిగా తీసేస్తారు. కానీ ధర్మశాస్త్రం పిలకలాగా ఉంచి మిగిలిన వెంట్రుకలను తీయాలి అని చెప్తుంది. ఇది తెలియకపోవటం వల్ల చాలామంది మొత్తం వెంట్రుకలను తీస్తూ ఉన్నారు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారిగా చేసే కేశఖండనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా ముహూర్తం కూడా పెట్టించుకుంటారు. ఆ ముహూర్త కాలంలోనే పుట్టు వెంట్రుకలు తీయించి దైవదర్శనం చేయిస్తారు. అయితే ముహూర్తం ఎందుకు పెడతారంటే, మొదటిసారిగా కేశఖండన చేయటం వలన పాప ప్రక్షాళన జరగాలని, జ్ఞానాన్ని సముపార్జించాలన్న ముఖ్య సంకల్పం నెరవేరటం కోసం ముహూర్తం నిర్ణయిస్తారు. పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయటం వల్ల బలం, ఆయుష్షు, వర్చస్సు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇదే చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీయటం వెనుక ఉన్న అంతరార్థం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.